डायरेक्टर केएस किरण हेयर क्लिनिक श्रीनगर कॉलोनी हैदराबाद हेयर साइकिल हेयर असले ग्रो अवतदी फॉलो इदंत साइकिल दाने हेयर साइकिल दाने हेयर साइकिल फर्स्ट फेज एनाजन फेज अंटे दानिकि इंकोक पेर ग्रोइंग फेज ग्रोइंग फेज हेयर अनेदी हेयर रूट नुंचि दाने स्टेम सेल अंटारु अदि डर्मल पैपिलर लो उंटुंदि अंटे डर्मल लेयर एपिडर्मिस डर्मिस अनि लेयर्स उंटायि स्किन लो डर्मल लेयर नुंचि हेयर ग्रोथ अनेदी स्टार्ट अवुतुंदि सो आ स्टेम सेल नुंचि स्टार्ट अयिन तर्वात अदि कंटिन्यूअस् गा ग्रो अवुतूने उंटुंदि अला 6 इयर्स वरकु ग्रो अवुतू उंटुंदि అది గ్రో అవుతున్నప్పుడు ఆల్రెడీ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ హెయిర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది దీన్నే అనాజన్ ఫేజ్ అంటారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కెటాజన్ ఫేజ్ ఈ కెటాజన్ ఫేజ్ ని ట్రాన్సిషన్ ఫేజ్ అని కూడా అంటాం ఇది 6 వీక్స్ ఉంటుంది ఈ కెటాజన్ ఫేజ్ లో హెయిర్ అనేది ఆ బ్లడ్ సప్లై నుంచి సెపరేట్ అయిపోయి ఫాల్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటుందన్నమాట దీన్ని కెటాజన్ ఫేజ్ అంటాం నెక్స్ట్ టీలోజన్ ఫేజ్ ఈ టీలోజన్ ఫేజ్ ని రెస్టింగ్ ఫేజ్ ఆర్ షెడ్డింగ్ ఫేజ్ అంటాం ఆల్రెడీ హెయిర్ అనేది బ్లడ్ సప్లై నుంచి సెపరేట్ అయిపోయి అలా ఉంటుంది ఈ ఫేజ్ లో అది ఫాల్ అయిపోయి అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాలికల్ రెడీ అవుతూ ఉంటుంది మళ్ళీ ప్రొడ్యూస్ అవడానికి దీని టీలోజన్ ఫేజ్ అంటాం ఇది 6 మంత్స్ వరకు ఉంటుంది ఇలా హెయిర్ అనేది అనాజన్ కెటాజన్ అండ్ టీలోజన్ ఫేజెస్ నుంచి పాస్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది సో మనకి నెలకు వచ్చేసి 1 సెంటీమీటర్ హెయిర్ గ్రోత్ అనేది కామన్ గా మనం చూస్తాం सो ई हेयर साइकिल लो कोनी ग्रोथ फैक्टर्स एमो स्टिमुलेट चेस्तू उंटाई हेयर नी कोनी फैक्टर्स दान्नी सप्रेस चेस्तू उंटाई सो ई ग्रोथ फैक्टर्स अनेवी पॉजिटिव सिग्नल्स मन बॉडी नुंची हेयर की रीच अवुतू उंटाई अप्पुडु हेयर अनेदी ग्रो अवुतू उंटुंदी कोनी नेगेटिव सिग्नल्स पास अयिनप्पुडु हेयर अनेदी फॉल अयिपोतू ग्रोथ अनेदी तग्गिपोयि फॉल अयिपोतू उंटुंदी सो मिनिएचराइजेशन आफ् हेयर मिनिएचराइजेशन आफ् हेयर अंटे ఈ ఎనర్జన్ కెటాజన్ టీలోజన్ అనేవి ఏదైతే ఉన్నాయో ఆ డ్యూరేషన్ అనేది తగ్గిపోయి తొందరగా ఎనర్జన్ కెటాజన్ అనేది తొందరగా అయిపోయి టీలోజన్ ఫేజ్ కి హెయిర్ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే హెయిర్ అనేది షార్టర్ బ్రిటిల్ అయిపోతుంది అంటే దానికి టెక్స్చర్ అనేది ఉండదు సో దాన్ని మినియేచరైజేషన్ ఆఫ్ ద హెయిర్ అంటాం సో ఎలా మనం ఈ ఎనర్జన్ ఫేజ్ ని ప్రొలాంగ్ చేయాలి అంటే కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఇవ్వటం వల్ల ఎనర్జన్ ఫేజ్ అనేది గ్రో ఎక్కువగా ఉంటుందన్నమాట దాన్ని మనం ప్రొలాంగ్ చేయొచ్చు అందులో ఒకటి పిఆర్పి ట్రీట్మెంట్ సో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ వల్ల మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంజెక్ట్ చేస్తాం ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ హెయిర్ ని స్టిమ్యులేట్ చేస్తాయి గ్రో అవడానికి అండ్ కొల్లాజెన్ కూడా ఉంటుంది ఈ పిఆర్పి లో కాబట్టి ఇంకా హెయిర్ అనేది గ్రో అవుతూ ఉంటుంది బాగా దానికి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది सो इला हेयर अनेजन कैटाजन अंड टीलोजन फेज पास नैक्स्ट मन कोई फैक्टर्स अनेजन फेज प्रोलांगा की मन की उठाई पीआरपी तो मिनॉक्सिल फिनास्ट्रेट टैबलेट्स अंड मन की बायोटिन टैबलेट्स इलांटी मन एनर्जन फेज प्रोलांगा की उठाई रक हेयर अने सैकिल ఈ ఫేజెస్ నుంచి పాస్ అయ్యి గ్రోయింగ్ అండ్ రెస్టింగ్ ఫేజెస్ ఉంటాయి.